ఢిల్లీ నిజాముద్దీన్ వేదికగా అక్కడ మస్జిద్లో ఈ సామూహిక మత ప్రార్థనల యొక్క ఫలితంగా ఈరోజు ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళడం వల్ల అతి పెద్ద సంఖ్యలో అది అమాయకత్వమా అజ్ఞానమా లేదు ఇదేదైనా ఏ రకంగా ఇది జరిగిందో ఎవరూ కనిపెట్టలేని విధంగా అతి పెద్ద సంఖ్యలో మహమ్మదీయుల ద్వారా కరోనా వైరస్ అనేటువంటిది చాలా భయంకరంగా భారతదేశంలో వ్యాప్తి చెందడానికి వాతావరణం రూపుదిద్దుకుంది. ఈ సంఘటనని పత్రికలే కాదు, మీడియానే కాదు, ప్రభుత్వాలే కాదు, ప్రజలే కాదు, అందరూ గొగ్గోలు పెడుతూ ఉంటే మనకు ప్రత్యేకించి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తెలుగు వాళ్ళందరికీ ప్రత్యేకించి దేశంలో ఉన్న సమస్త మానవాళికి కూడా ఎడ్డమంటే తెడ్డమనే వ్యక్తి మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు, వీళ్ళిద్దరు ఓవైసీలు ఇద్దరు కూడా అడ్డగోలుగా ఏమంటున్నారనంటే ఏ వాళ్ళ వల్లనే కరోనా వచ్చేస్తుందా ఇండియాలోకి, వాళ్ళ వల్లనే వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే కరోనా వస్తుందా అంటే భారతదేశం అంతా కూడా ఒక విధానాన్ని అవలంబించాలి అని ఒక ప్రధాని ఒక సంకల్పం తీసుకుంటే, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు తీసుకుంటే మేము ప్రార్థనలు సామూహికంగా చేస్తే తప్పేంటి, తిరుపతిలో 40,000 మందికి పర్మిషన్లు ఇచ్చారన్నారు. నేను ఓవైసీని సూటిగా అడుగుతున్నా, ఓవైసీ గారు తిరుపతిలో కరోనా పాజిటివ్ ఎంతమందికి వచ్చింది చెప్పండి. ఒక్కడికి ఉందనేటువంటి అనుమానం రాగానే దాన్ని వెంటనే పట్టేసుకున్నారు అక్కడ. కానీ ఢిల్లీలో మత ప్రచారం నిమిత్తంగా ప్రార్థనలు సామూహిక ప్రార్థనలు అనే నెపంతో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఇండోనేషియా, జకర్తా, పాకిస్తాన్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు వాళ్ళందరూ, బెలూచిస్తానా, బంగ్లాదేశా, చైనా నుంచి కూడా కొంతమంది మత వ్యాప్తికి మత ప్రచారానికి వచ్చారని అంటున్నారు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయి ఉంటే గుళ్ళన్నీ మూసేశారు. చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ముయ్యడం నేనైతే వినలేదు, నా పూర్వతరం వాళ్ళు కూడా వినుండరు. ఇది జరిగింది ఈ భారతదేశంలో హిందూ సంస్కృతికి పురిటి గడ్డగా భావించేటువంటి ఈ భారతదేశంలో దేవాలయాలు కూడా మూసివేయబడింది అని అంటే మసీదులు, చర్చిలు ఖచ్చితంగా మూసేయాలి. అవి ఇక్కడ చరిత్ర, ఇక్కడ సంస్కృతికి ప్రతిబింబాలైన దేవాలయాలనే మూసేస్తుంటే మసీదులు, చర్చిలు గురించి మనం ఎందుకు అంత ఆగమాగం చేయాలి, పరేషాన్ చేయాలి? మీరు మాటికొస్తే తిరుపతితో ఎందుకు ఈక్వేట్ చేస్తారు? తిరుపతి ఈ నేల సంస్కృతి, ఇక్కడే పురుడు పోసుకున్నటువంటి సంస్కృతి, అది ఇక్కడ పుట్టినటువంటి సంస్కృతి, ఈ నేలకు చెందినటువంటి చరిత్ర, దానిపై మీరు ఎందుకు ప్రశ్నిస్తారు? మీకేం అధికారం ఉంది తిరుపతి మీద ప్రశ్నించడానికి? ఇంతమంది వచ్చారు ఈరోజు ఏపీలో, తెలంగాణలో మొత్తం, మీరు కావాల్సి ఉంటే ఓల్డ్ సిటీకి లేదా మీరు ఎంపీగా ఉన్న నియోజకవర్గం ఏదైతే ఉందో మీ ఎంపీ పరిధిలో మీరు ఎంతమందికి మీరు పరీక్షలు చేయించారు? మీ బాధ్యత కాదా ఎంతమంది పరీక్షలు చేసి మీరు బయటపెట్టారు? సో మీరు కూడా ఈ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారేమో, మీరు కూడా పరీక్ష చేసుకోండి, కొద్దిగా జాగ్రత్తలు. మహమ్మద్ అలీ గారు ఆయన వెళ్తుంటే ఆపించేశారు, రానివ్వలేదు. అంటే ఏమిటని అర్థం? ఏమో ఎక్కడ ఏం జరుగుతుందో ఏమిటో తెలియని పరిస్థితి, అందరికీ ఒక గందరగోళం పరిస్థితి. ఇది అందరూ మొత్తుకుంటున్నారు, ప్రపంచం అంతా మొత్తుకుంటున్నారు. ఇది తేలిగ్గా తీసుకుంటున్నట్టు మీరు చెప్తున్నారు. ఇది మతాల సమస్య కాదు, కానీ ఇంత విపత్కర పరిస్థితుల్లో మత ప్రచారం అవసరమా? ఇంత విపత్కర పరిస్థితుల్లో సామూహిక ప్రార్థనలు అవసరమా? కర్ణాటకలో ఒక మసీదులో ఒక 500 మంది ప్రార్థన చేస్తున్నారు అని తెలుసుకుని అక్కడ పోలీసులు వాళ్ళందరూ ఖాళీ చేయిస్తున్నారు. అదే విషయం ఆంధ్రాలోనో తెలంగాణలోనో దేశవ్యాప్తంగా ఎందుకు చేయకూడదు? ఈ వ్యాధి సోకి రోగాల బారిన పడి జనాలందరూ చచ్చిపోతుంటే ఒక పక్క హాహాకారాలు చేస్తుంటే, ఎవడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఇళ్లల్లో బతుకుతుంటే, మీకు ఇప్పుడు ఈ మతము, ఈ మతావేశం, ఇవన్నీ ఎందుకండి మీరు చేస్తున్నారు? అంతేకాదు, మీరు గాంధారిలాగా కళ్ళకు గంత కట్టుకుని ఆ గంతలకి ఏం కనిపిస్తాయో అదే కంతలైనా బొంతలైనా అదే మీకు సత్యం అనుకొని మీరు మాట్లాడితే
ప్రజలు హర్షించరు. ఇది మీరు ఈ రకమైనటువంటి కువ్యాఖ్యలు చేయడానికి ఇది సరైనటువంటి సమయం సందర్భం కాదు. కాబట్టి ఓవైసీ గారు, దేశమంతా ఒకలాగా నడుస్తూ ఉంటే నేనొక్కడే ఒకలాగా నడుస్తాను, లేదా నా వర్గమంతా ఒకలాగా నడుస్తుంది, లేదా మీరు అన్నారు కదా ఈ దేశంలో 100 కోట్ల మంది ఒకలాగా నడవండి, మేము 20 కోట్ల మంది ఒకలాగా నడుస్తామని. సో ఈ భావజాలాలు ఈ దేశంలో పెట్టకండి. దయచేసి ఈ భారతదేశంలో 140 కోట్ల మందిని అందరం కలిసి ఆరోగ్యంగా బ్రతకాలని ప్రధాని అనుకున్న, ముఖ్యమంత్రులు అనుకున్న వాళ్ళందరూ రాత్రింబవళ్ళు ఆలోచించి దీని మీద వాళ్ళు టెన్షన్లు పడి కష్టపడుతూ ఉన్నారు. మీరు వాళ్ళు చేసే మంచి సంకల్పానికి మీరు దాంట్లో ఏదో రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి. ఇది ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని ఖండించాలి. ఎక్కడ దాని యొక్క ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని ప్రాబ్లంగా గుర్తించాలి. దానికి మతం రంగు కానీ కులం రంగు కానీ పులివే ప్రయత్నాలు మీరు చేయకండి. వాస్తవంగా సామూహిక మత ప్రార్థనలు జరిగాయి, అక్కడ నుంచి కరోనా వైరస్లన్నీ పాజిటివ్గా తేలాయి. అది ఎవరు చేశారండి? హిందువులు సామూహికంగా పాల్గొన్న దాంట్లో ఏమైనా కరోనా వైరస్ బయటపడిందా? పోనీ క్రైస్తవులు చేసే దాంట్లో బయటపడిందా? క్రైస్తవులు కూడా వాళ్ళ సభలు లేవు, ఏమీ లేవు, ప్రార్థనలు లేవు, చర్చిలు మూసేశారు. వాళ్ళు లబోదిబోమని మొత్తుకున్నారు మా దేశాలు. అక్కడ మిగతా ఇతరత్ర ఎక్కడెక్కడైతే ఈ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఏమైపోతున్నారో, దేశాలు నాశనం అయిపోతున్నాయి, భగవంతుడ ఏదో రకంగా కాపాడిన వాళ్ళు ఇళ్లలో కూర్చుని వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు సామూహిక మత ప్రార్థనలు ఇవన్నీ చేసి మేము ఇలానే చేస్తామని ఈ రెచ్చగొట్టేటువంటి పనులు మీరు దయచేసి చేయకండి. సమాజం భరించదు. అలాగనే మీరు కూడా మీ విజ్ఞతను నిలుపుకోండి. మీరు చదువుకున్నవారు ఇక్కడే కాదు, మీరు లండన్లోనో ఎక్కడో మీరు కూడా కొంత పెద్ద చదువులు చదివారని విన్నాను నేను. కానీ మనం ఆ ఉన్నత స్థాయిలో ఆలోచిద్దాం. ఆ పై స్థాయిలో నిలబడి మనం దాన్ని ఆలోచించాలి. మీరు దీన్ని మతానికేదో రంగు పులుముతున్నారు అనుకోకండి. వాస్తవంగా ఇక్కడ నిజాముద్దీన్లో జరిగినటువంటి సంఘటన వల్ల ఈరోజు చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఏపీలో ఎక్కడ చూడండి, నవాబుపేటలో కరోనా పాజిటివ్గా వస్తుంది, ఇంకో పేటలో కరోనా పాజిటివ్గా వస్తుంది, ఇలా వ్యాప్తి చెందుతూ ఉందనంటే ఈ ప్రార్థనలు, సామూహిక ప్రార్థనల యొక్క ఫలితమే ఈ కరోనా వైరస్ వ్యాప్తి. దాన్ని ఆపండి. ఎవరిళ్లలో వాళ్ళు నమాజ్ చేసుకుందాం, ఎవరిళ్లలో వాళ్ళు ప్రభువుని, బైబిల్ని చదువుకుని ఆరాధించుకుందాం, ఎవరిళ్లలో వాళ్ళు పూజలో, అభిషేకాలో, జపాలో చేసుకుందాం. కొన్ని రోజుల వరకు మనం దీన్ని పాటించాలి. దీన్ని వేరే రకంగా తప్పుదారి పట్టించి భారతదేశంలో పరిస్థితిని, చక్కగా ఉండే పరిస్థితిని పాడు చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఖచ్చితంగా కొన్ని వీడియోలో, కొన్ని ఆడియో టేపులో ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే అందరినీ కలవర పెడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని కొన్ని ఛానళ్ళు వాటిని బయటికి తీసి చెప్తూ ఉంటే భయాందోళనలు వస్తున్నాయి. ఏ మనిషిని ఏం చేయాలి, ఏ మనిషితో మాట్లాడితే ఏమొచ్చి పడుతుంది అనేటువంటి పెద్ద భయాలు పుడుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ గందరగోళ పరిస్థితుల్లో మీరు ఇంకా ప్రజల్ని గందరగోళపరిచి ఈ మతం అనేటువంటి రంగు తీసుకొచ్చి ఇవన్నీ చేయకండి. ఇవి జరిగిన మాట వాస్తవం, దీన్ని సరిదిద్దుకోవాలి. ఆ అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వము దానిపైన దృష్టి పెట్టారు. మనందరం దానికి సహకరిస్తాం. ఇప్పుడు రాజకీయాలు కాదు మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు మతం కాదు, రాజకీయం కాదు, లేకపోతే వ్యాపారం కాదు, ఇవన్నీ కాదు. ఈరోజు ప్రాణము ముఖ్యము, ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యము. దానిపై మనం అందరం కూడా గందరగోళం చేయొద్దు. మీకు మరీ మరీ మేమందరం చెప్తున్నాం ఓవైసీ గారు, మీరు జాగ్రత్తగా మీరు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలని మీరు మీ యొక్క పరిధిలో, అట్లీస్ట్ మీ ఎంపీ నియోజకవర్గ పరిధిలో, మీ తమ్ముడు గారైనటువంటి అక్బరుద్దీన్ గారి ఎమ్మెల్యే నియోజక ఆ పరిధుల్లో ఏమేమి ఉన్నాయో పరీక్షలు చేయించి బాధ్యతతో మీరందరూ కూడా అక్కడ ఎంతమందికి ఇది వచ్చిందో, వాళ్ళని ఏ రకంగా ఐసోలేషన్లో పెట్టాలి, ఏంటనేటువంటి వాటి మీద దృష్టి పెట్టండి. మీరు తప్పకుండా దానికి న్యాయం చేసినట్టు అవుతారు. మా అందరి యొక్క క్షేమాన్ని కోరుకుని మీరు మంచి మాటలు మాట్లాడండి, ధైర్యమైనటువంటి మాటలు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు మాట్లాడండి, భరోసా ఇచ్చే మాటలు మాట్లాడండి. అంతేగాని విడగొట్టే మాటలు, ఆల్రెడీ ఇప్పుడు కరోనా వచ్చి ఒకరినొకడు ముట్టుకోవద్దని విడిపోయి ఉన్నాం, దూరం దూరంగా నన్ను అంటుకోకు నామాల కాకే అన్నట్టు. ఇప్పుడు మధ్యలో మీరు జోరి మళ్ళీ ఈ మతం అనేటువంటిది పెట్టి మీరు గందరగోళం చేసి ఇంకా దూరాలు చేసే ప్రయత్నాలు చేయకండి. కాబట్టి కరోనా వైరస్ కంటే ఇది ఇంకా ప్రమాదం అవుతుంది. రేపు ఇది ఇంకా కరోనా వైరస్ అయినా 14 రోజుల్లోనో 20 రోజుల్లోనో పోతుంది, ఆ తర్వాత ఈ వైరస్ అసలు పోనే పోదు, ఇండియా మొత్తం వ్యాపించి గందరగోళం అవుతుంది. కాబట్టి మీరు అటువంటి భయంకరమైనటువంటి విషయాలకి మీరు తావివ్వరని మనస్ఫూర్తిగా మీకు ఒక్కసారి మీ స్థానాన్ని గుర్తు చేయిస్తున్నాను, మీ బాధ్యతని మీకు గుర్తు చేయిస్తున్నాను. స్వస్తి.